తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి కోడిగట్టిన దీపంలా మారిపోయింది. ఒకప్పుడు అఖండ జ్యోతిగా వెలిగిన ఆర్టీసీ సంస్థ ఇప్పుడు ఆర్థిక చమురు లేక మిన్నుకుండిపోయింది. కార్మికుల్లో జవాబుదారీతనం లేకపోవడం, సంస్థను గట్టెక్కించడానికి యాజమాన్యం గట్టి చర్యలు తీసుకోకపోవడంతో పరిస్థితి దిగజారిపోయింది. కామదేవు లాంటి సంస్థ ఒట్టిపోయిన ఆవులా మారింది. మహావృక్షంగా పేరు తెచ్చుకున్న కార్పొరేషన్ కష్టాల కడలిలో మునిగిపోతోంది. ఇది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. ఈ దుస్థితికి కారణం ఏమిటన్నది ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలకు బస్సు సర్వీసులను నడుపుతూ ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందించే రీతిలో ఎదిగిన తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవటానికి కారకులు ఎవరన్నది ఆలోచించవలసి వస్తోంది. ప్రతిష్టాత్మకంగా ముందుకు పరుగుతీసి పలు రవాణా వ్యవస్థలకు ఆదర్శంగా నిలిచిన ఆర్టీసీ ఇప్పుడు సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తోంది. అప్పుల్లో కూరుకుపోయి లేవలేని పరిస్థితిలో పడింది సంస్థ. ఇలా సంక్షోభంలో చిక్కుకోవటంలో ఎవరి బాధ్యత ఎంత అనేది ఇప్పుడు తెరపైకి వచ్చింది. లాభాల బాటలో పరుగులు తీసిన ప్రగతి చక్రం నష్టాల్లో చిక్కుకుని చక్రం విరిగిపోయి ఒరిగిపోయింది. ఇందుకు కారణం యాజమాన్యానిదేనంటూ కార్మికులు, కార్మికులదేనంటూ యాజమాన్యం ఇప్పటి వరకు కాలం వెల్లదీస్తూ వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ నిండా మునిగిపోయింది. నుంచి బయటపడలేక సతమతమవుతూ వచ్చింది. ఆర్టీసీ సంస్థ కుదేలు కావడానికి పోటీని తట్టుకోకపోవటమేనంటున్నారు నిపుణులు. మారుతున్న కాలంతో పాటు రవాణా వ్యవస్థలో కూడా మార్పులు, చేర్పులు అనివార్యమవుతూ వచ్చాయి. ప్రైవేట్ ట్రావెల్స్ ప్రజానాడిని అందిపుచ్చుకున్నాయి. ఆర్టీసీ కన్నా ధీటుగా బస్సులను రోడ్డుపైకి తీసుకువచ్చాయి. 10 రూపాయలు ఎక్కువ తీసుకున్నా ప్రైవేట్ సర్వీసుల్లో సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చనే రీతిలో ప్రయాణికులను తమ వైపు తిప్పుకున్నాయి. నగరాల్లో మరోవైపు 10 సీటర్ల ఆటోలు, సెట్విన్లు, ఇతర ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీసీ కన్నా వేగంగా ప్రజల్లోకి చొచ్చుకుపోయాయి. దీంతో ప్రయాణికులు ఆర్టీసీ కన్నా ప్రైవేట్ వాహనాల వైపు దృష్టి సారించారు. ఆర్టీసీ బస్సుల కోసం నిరీక్షణ కన్నా నిరంతరం అందుబాటులో ఉండే ప్రైవేట్ వాహనాలే ప్రజా రవాణా అవసరాలు తీరుస్తూ వస్తున్నాయి. ఇక పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా నియామకాలు జరగలేదు. ప్రైవేట్ రవాణాలో ఒక్క బస్సు రోడ్డెక్కాలంటే 3 గురితో అది సాధ్యమయ్యేది. ఆర్టీసీలో మాత్రం 7 గురు ఉంటేనే బస్సు రోడ్డెక్కే పరిస్థితి లేకుండా పోయింది. ఈ మేరకు అదనపు రిక్రూట్మెంట్ సంస్థకు భారంగా మారిపోయింది. మొత్తానికి సంస్థలో పెరిగిన దుబారా జవాబుదారీతనం లేకపోవడం, ప్రయాణికులతో ఆర్టీసీ సిబ్బంది సన్నిహిత సంబంధాలు తగ్గిపోవడం, ఆన్లైన్ సర్వీసులను అందిపుచ్చుకోకపోవటం సంస్థను నిండా ముంచాయి. ఫలితంగా సంస్థ ఇప్పుడు ఆదుకునే వారి కోసం ఎదురుతెన్నలు చూడవలసి వస్తోంది.